వెరీ సారీ సార్, నేను నిన్న మొన్న ఫోన్ చేసి నేను వేరే బిజీలో ఉన్నాను. ఖాళీగా ఉన్నాంటే బాగుండదు కదా, నేను వేరే ఏదో బిజీలో ఉన్నా సార్ నేను. సో అందుకే మీ ఫోన్ నేను లిఫ్ట్ చేయలేకపోయినా. మీరు యాడో చెప్పు సార్, నేను వచ్చి కలుస్తాను ఇక్కడ చెప్పిన. ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ బిజినెస్ ఆపర్చునిటీ నేర్చుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో టీ టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఒక చిన్న బొక్కు ఉండే, ఆ బొక్కు పేరు ఇలాంటి వ్యాపారం ఇక్కడ అని. ఆయన ఫ్రెష్ అప్ అయిపోయిన జాబ్కి వెళ్ళడానికి ఆయన రెడీ అయ్యేలో హాఫ్ అన్ అవర్ టైం ఉంది. ఆ బుక్ అంతా రీడ్ చేశాను అప్పటికి. ఆ బుక్ చదివిన ముందు నేను వేరు, ఆ బుక్ చదివిన తర్వాత నేను వేరు. ఏ బుక్ అంటే ఇలాంటి వ్యాపారం ఎక్కడ అని. తర్వాత ఆయన నా ముందర కూర్చుంటే ఆయన కూర్చోబెట్టి నేనే ఉల్టా ప్లాన్ చెప్తున్నాను. సో దీంట్లో నాకు ఒకటి అర్థమైంది, ఇప్పుడు మీకు కూడా బిజినెస్ బాగుందా బాగలేదా? బాగుందా? సో ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళాక మీ పక్కింట్లో రెడీ ఉంటారు, ఎక్కడ వహించినారు లేడీస్ ఎక్కడికి వహించినారు వెనగారు అంటారు, అవునా? సో ఇమీడియట్గా మనం ఏం చెప్తాం, నేను ఆంబే బిజినెస్ చేయాలి, సారీ వెస్టీ బిజినెస్ చేయడానికి వహించిన. సో వెస్టీ బిజినెస్ చూడడానికి వహించిన, చూసి వచ్చిన అని చెప్తాం మనం, అవును కదా? చూసి వచ్చిన అంటమా అన్నమా. సో వాళ్ళు రెడీ ఉంటారు, ఇంకా ఓ ఇదా మా పెద్దనాయన వాళ్ళ కొడుకు వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ వాళ్ళ మనవాళ్ళు ఆల్రెడీ చేసి వదిలేసింది, మనల్ని ఉపయోగించినవా? అప్పటిదాకా ఎక్సైటెడ్లో ఉన్న మనం ఫీజు ఫీజులన్నీ ఊడిపోతాయి మనకి. మరి ఎందుకు వచ్చిన నాయన ఇది మనకి ఎందుకు వీళ్ళందరూ ఇట్లా మాట్లాడతారు. సో మామూలుగా మనిషి ట్యాబ్లెట్ తీసుకోవాలంటే ఏం చేయాలా? వాటర్ తీసుకోవాలా, ట్యాబ్లెట్ పెట్టుకొని వాటర్ తాగించాలి. ఎసాను ఇంకా వెరైటీగా మనం ట్రై చేసిరా, అంతే కదా ఎవరైనా. కానీ ఒకవేళ అది మెరగేయాలంటే బఫెలోకి ట్యాబ్లెట్ వేయాలంటే ఓ నలుగురు మనుషులు పట్టి దాని కింద పడేసి నోరు తెరిచి ట్యాబ్లెట్ వేసి ఒక పైప్తో ఊదాల. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊదితే లోపలికి వెళ్తుంది, ఆ తర్వాత వాటర్ వేయాలి, అవునా? ఇది ప్రాసెస్. ఒక ఊరిలో ఆ బరకు ట్యాబ్లెట్ వేసి ఊదే ప్రాసెస్లో ఉల్టా ఊదేసింది అంటారు. అది ఉల్టా అంటే ఇప్పుడు మనం కూడా ఏం చేస్తామంటే ఒక మంచి చెప్పడానికి ట్రై చేస్తాం, కానీ జనాలు ఏం చేస్తారు, ఉల్టా ఊదేస్తారు. మనం ఏమంటారు, చలి చిన్న పట్టేసింది కదా బిజినెస్ బాగుంది, రేపు నుంచి అప్లై అన్నట్టు ఫోన్ చేస్తే ఫోన్ లేవదు, దాని పేరు కదా ట్రై అంటే ఫీల్ అవుతారు మనకి. ఎందుకనంటే నేనేమంటున్నానంటే ఇక్కడ సినిమా అంతా చూసింది ఎవరు? హీరో అని ఫీల్ అయింది ఎవరు? ఇంటికి పోయి జీరో అయ్యేది ఎవరు? ఎవరు హీరో ఎవరు జీరో? మనమే. అంటే మీరు హీరోలాగా బతకాలనుకుంటున్నారా, జీరోలాగా బతకాలనుకుంటున్నారా? హీరో ఒక్కసారి, ఇంకొకసారి హీరో, జీరో అయితే కాదుగా కావద్దు కూడా. సో ఈ బిజినెస్ లో నేను అట్లా స్టార్ట్ చేసిన బిజినెస్ లోకి ప్రొడక్ట్స్ వాడుకోవాలి. చాలా పెద్ద గేమ్ ఏంటంటే మనం తీసుకుపోయేది పొరపాటునప్పుడు మన ఇంట్లో నచ్చదు, ఎందుకంటే 30 లక్షలు అప్పు ఇచ్చి మళ్ళీ కొత్త బిజినెస్ వేసి ఇంకోటి చిన్న పాపకి పాల డబ్బా కూడా కొనుక్కోలేదు, నా దగ్గర డబ్బులు లేకుండే అట్లాంటి సిచ్యువేషన్లో 4000 పెట్టి ప్రోడక్ట్ కొనుక్కొని ఇంటికి పోతే ఊరుకుంటారు ఎవరైనా? నాకు మా ఇంటికి కాటన్ తీసుకొని పోగానే పోచమ్మ, ముత్తమ్మ, ముత్యాలమ్మ, మైసమ్మ అందరు మా ఇంటనే కనబడుతున్నారు. కాటన్ డబ్బా చూసిన తర్వాత నీకు తలకాయ పని చేస్తుందా, 400 పెట్టి పాల డబ్బా కొనుక్కరా లేవు, నువ్వు 4000 పెట్టి ఈ ప్రోడక్ట్ తెచ్చినావు, ఎవడు వాడాలా? అసలు ఎదుగు తెచ్చిన ఇవ్వాలి, అవునా కదా? ఏం మాట్లాడుకున్నా సపరేట్ కాటన్ ఆడ పెట్టిన పోయి ఇంకొకలో పడిపోయినా, వీళ్ళందరూ పట్టుకున్న తర్వాత ఒక కాటన్ డబ్బా ఎదురాడుకొని వాడుతున్న ప్రోడక్ట్ అనే కాటన్ డబ్బాలు పడేసి అటక మీద పెట్టినా పొరపాటున ఇంకోవేళ ఇవి నచ్చకపోతే మళ్ళీ అవన్నీ అలా పడిస్తే మళ్ళీ కొడితే. సో కాబట్టి అవి తీసుకుపోయి అటక మీద పెట్టి ఈ ప్రోడక్ట్ వాడిపోయడం మొదలు పెట్టి ఆ ప్రోడక్ట్ అన్ని ఎక్కడ ఏ ప్రోడక్ట్ పెట్టాలో అన్నీ పెట్టేసిన ఆల్ పడుకున్న తర్వాత పొద్దుగాలు లేచినప్పుడు ఏంటి, నేను పొద్దుగాలు 5 గంటలకు లేచి కానీ 9 గంటలకు లేచిన ఆ రోజు, ఎందుకంటే ఈ లేస్తే మళ్ళీ క్లాసులు తీసుకుంటే 9 గంటలకు లేచినాం అనుకో, మనల్ని అడిగినప్పుడు కూడా ఉండడుగా. సో అని చెప్పి 9 గంటలకు నిద్ర లేచి చూసే వరకు అందరూ ప్రోడక్ట్ అన్ని ఓపెన్ చేసి అని వాడుతారు. 2-3 రోజుల తర్వాత వాళ్ళకి వాళ్ళు చెప్పుకుంటారు, మా ఇంట్లో ఇద్దరు మా మేడం కానీ మా వదిన గారు కానీ మా అమ్మతో మాట్లాడుతారు, ఏదో ప్రోడక్ట్స్ పట్టుకొచ్చిందని, చాలా బాగున్నాయి ప్రోడక్ట్, రీజనబుల్ ఉన్నాయి, తక్కువ రేట్లు ఉన్నాయి, క్వాలిటీ ఉన్నాయి. సో నాకు అనిపించినప్పుడు ఇంట్లో గెలిచిన తర్వాత రచ్చని గెలవాలి, మా ఇంట్లో గెలిచిన తర్వాత. సో అప్పుడు నాకు ఏమనిపించింది అంటే ధైర్యంగా నేను చెప్పగలుగుతా ఎవరికైనా ఈ బిజినెస్ గురించి అని నాకు అర్థమైంది. సో ఆ రోజు బిజినెస్ స్టార్ట్ చేసిన నా మొట్టమొదటి ఈ బిజినెస్ నుంచి 164 రూపాయలు, ఎంతండి 164 రూపీస్. ఈ 164 రూపీస్ వచ్చిందని తీసుకుపోయి ఈ స్టేటస్లలో పెట్టినా, ఇక జనాలు మొత్తం కామెంట్ల మీద కామెంట్లు వయసాలే వస్తున్నాయి మా ఇంటికి. ఇక ఏంటంటే ఈ చెక్కుతో నువ్వు కారే కొంటావు అనుకున్నాడు, ఏది 164 రూపాయలతో నువ్వు కారు కొంటావు అంటాడు, మిగిలిన పైసలు ఉంటే దావకి ఇవ్వమంటాడు. ఎవరు నాకు అనిపించింది దేవుడికి ఏమనలేము కదా,
కానీ దేవుడికి ఒకటి దాని పెట్టిన దేవుడా దేవుడు అని ఒకవేళ ఉంటే నేను వీళ్ళు సంపాదించేంతవరకు మాత్రం వీళ్ళు ఎంత బతుకున్నారు తర్వాత ఏమైనా కానీ ఎందుకంటే నేను అబ్బాయికి ఎవరు చూపించాలి అవునా కదా ఎవరు చూపించాలి మరి నేను దేవుడికి దండం పెట్టేవా అని నవ్వేటోంది ఇక అది కూడా ఎట్లా అంటే కిచకిచకిచ నవ్వేటోన్నాను నవ్వి వదిలేస్తున్నాను ఎందుకంటే తర్వాత మీరు ఉన్నావు కదా రెండు రోజులు ఉండు కానీ అనుకునేటం లోపల కానీ అట్లనే బిజినెస్ స్టార్ట్ చేసుకుంటూ పోయినా మూడో నెలలో 17,900 రూపాయలు వచ్చింది అప్పుడు వాట్సాప్లో కామెంట్లు వచ్చినప్పుడు ఏమైందంటే ఇట్లా నెత్తి పట్టుకొని ఒక బొమ్మ ఉంటుంది చూడు కమ్మీలు ఈ బొమ్మలు పెట్టింది మళ్ళా తర్వాత అంటే ఇంకో ఏదో 18,000 వచ్చినాయి అనుకున్నట్టు వాళ్ళు మళ్ళీ ఒక 3 నెలల తర్వాత చూస్తే నా చెక్ 39,000 అయింది ఇక అప్పుడు ఏ బొమ్మలు కనబడలేదు తర్వాత 64,000 అయింది మళ్ళీ ఒక 3 నెలల తర్వాత 106,200 అయింది తర్వాత 137,000 అయింది తర్వాత 180,000 అయింది ఆ తర్వాత 189,000 అయింది ఆ తర్వాత నా బిజినెస్లో నా లాస్ట్ హైయెస్ట్ చెక్ బిజినెస్ నుంచి 296,000 రూపాయలు అయింది సో ఎవరైతే డిస్కరేజ్ చేసినారో ఎవరైతే హేళన చేసినారో ఎవరైతే నవ్వినారో వాళ్ళందరికీ సభాముఖంగా థ్యాంక్స్ చెప్తా ఒకసారి మీరు కూడా సపోర్ట్ పెట్టాలి ఎందుకంటే ఒకవేళ వాళ్ళు కనుక లేకపోయింటే మీ ముందు ఇంత తొందర ఉండేవాడిని కాదు అవన్నీ మండే ఇందాక నాకు ఆన్లైన్ ఎప్పుడు ఒక మాట అంటారు సో ఇంతకుముందుకు మేమిద్దరము కలిసి 2 వీలర్ పైన జర్నీ చేస్తే ఓకే బండి నాలు అయితే సమస్య లేదు చాయ్ నాలు అయితే వాటర్ వాడే లేదు అనుకునే వాళ్ళం మేము డబ్బు నుండి కావు 100 రూపాయలు మా దగ్గర ఉంటే ఖచ్చితంగా అందులో 80 రూపాయలు పెట్టడం వేయాలి 20 రూపాయలు మాత్రమే ఖర్చులు పెంచుకోవాలి పొరపాటున కడుపు నింపినామంటే బండి నడిపిస్తుంది మనల్ని సో బండి నడవాలంటే మేము వెళ్ళాలా మేము బండి వెళ్ళాలంటే మేము మండాలా సో అట్లాంటి సిచ్యువేషన్లో మేము బిజినెస్ స్టార్ట్ చేసినాం కానీ ఈరోజు మరోడికి టాటా నెక్సన్ కార్ ఉంది 1,60,000 ఇన్కమ్ ఉంది ఈరోజు 1,00,000 ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు 20+ పీపుల్ ఉన్నారు నారాయణ తర్వాత కార్ తీసుకున్న వాళ్ళు 20+ పీపుల్ ఉన్నారు 10,000-20,000 తీసుకున్న వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు నారాయణ ఒకప్పుడు 3 ఏళ్ళ ముందు నేను ఒక్కరిని కానీ ఈరోజు మాత్రం కొన్ని వేల మంది సామ్రాజ్యం సృష్టించబడింది ఈ ఆపర్చునిటీ నా జీవితం మారినట్టు మరి మీ జీవితం మారుతుందా మారదా మారుతుందా మారదా దేనికైనా నమ్మకం ఉండాలి కోరిక విశ్వాసం నమ్మకం మీద ఈ జీవితం ఆధారపడి ఉంటుంది కోరిక విశ్వాసం నమ్మకం ఆశ విశ్వాసం నమ్మకం సో ఒక చిన్న పిల్లల్ని తీసుకుని ఇట్లా పైకి ఇట్లా ఎగిరేయండి నవ్వుతారా నవ్వరా అవునా ఎందుకంటే కింద మా నాన్న ఉన్నాడు నా పట్టుకోగలుగుతాడు అని చేశాను ఒక ఏమంటారంటే నమ్మకం ఆశ విషయానికి వస్తే ఈరోజు నైట్ అందరం పడుకుంటాం కానీ పొద్దుగాల 5 గంటలకు అల్లారం పెడతాం గుర్తుందా ఎందుకంటే రేపు కూడా నేను బతుకుతానేమో అని ఒక ఆశ అవునండి ఏమో మధ్యరాత్రి పోతే కానీ అది ఉండదు ఆ ఫియర్ ఉండదు మనకి రేపు నేను బతుకుతా కంపల్సరీగా అని ఒక అల్లారం పెట్టుకుంటాం అదొక ఆశ తర్వాత విశ్వాసం విషయానికి వస్తే ఒక ఊరిలో వర్షాలు రావట్లేవు అందరూ పూజలు పురస్కారాలు చేస్తున్నారు సో దేవుడికి ఒక పూజ చేయడానికి పోతున్నారు వర్షం రావడానికి అని అందరు కాలికి వెళ్తా ఉన్నారు కానీ ఒక చిన్న పిల్లడు మాత్రం అమ్రిల్లా తీసుకొని వెళ్తా ఉన్నారు ఎందుకంటే వర్షం వస్తుందేమో అని ఒక విశ్వాసం ఈ జీవితం అనేది ఆశ విశ్వాసం నమ్మకంల మీద ఆధారపడి ఉంటుంది అది నమ్మిన వారికి సొమ్ము అవుతుంది అది నమ్మని వారికి దుమ్ము అవుతుంది సో సక్సెస్ ఈజ్ ఏ స్వీట్ రివెంజ్ సక్సెస్ ఈజ్ ఏ స్వీట్ రివెంజ్ మీ సక్సెస్ అయితే చాలు ఎదుటి వ్యక్తి మాట్లాడు నాకు ఎన్నోసార్లు ఇబ్బందులు ఎన్నోసార్లు అవమానాలు ఫస్ట్ రీసెంట్గా నేను చాలా ఒకసారి మాట్లాడుతూ ఉంటాడు ఏంటంటే ఒక 3 రకాల బొమ్మలు ఉన్నాయి 3 రకాల డాల్స్ ఉన్నాయి ఈ డాల్స్ ఏంటంటే చిన్న డాల్ ఉంటుంది మీడియం డాల్ ఉంటుంది కొంచెం పెద్ద డాల్ ఉంటుంది చిన్న డాల్ మీడియం డాల్ పెద్ద డాల్ మీకు ఇక్కడ రాసి చూపిస్తాను ఈజీగా సో ఒక షాప్లో 3 బొమ్మలు ఉన్నాయి ఒకటి చిన్నది ఒకటి మీడియం ఇంకొకటి పెద్దది పెద్ద పెద్దది ఇంత పెద్దది ఈ చిన్న ఈ పెద్ద డాల్ విలువ 2,000 రూపాయలు మాత్రమే ఈ మీడియం డాల్ వాల్యూ 5,000 రూపీస్ ఓన్లీ కానీ చిన్న డాల్ ఉంది కదా దీని మాత్రం 15,000 రూపీస్ సేమ్ డాల్ ఉంది కానీ రేట్లు మాత్రం ఈ విధంగా ఉన్నాయి ఆ వ్యక్తి
ఒక వ్యక్తి షాప్ కు వెళ్లి చూసి ఆ షాప్ ఆ షాప్ ఓనర్ అడిగినంట, ఏంటయ్యా రేట్లు ఏమైనా తేడా వేసినావా, చిన్నదానికేమో పెద్ద రేట్ వేసినావు, పెద్దదానికేమో చిన్న రేట్ వేసినావు, చూస్తే అన్ని ఒకే రకమైన బొమ్మలు ఉన్నాయి కదా, మరి రేట్లో ఎందుకు తేడా, అట్లా వేసినావు ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ వేసినావు అని. ఏం కాదండి, నేను కరెక్ట్గానే మీకు డాల్ చూపిస్తా ఉన్నాను, కరెక్ట్ ప్రైజే నేను ఎక్కడ పెట్టడం జరిగింది అని అతను చెప్పిండు. అసలు ఏం తేడా ఉంది ఈ మూడు బొమ్మలలో, అన్ని సేమ్ ఉన్నాయి కదా, ఏం తేడా ఉంది ఇందులో అని చెప్పి అతను అడిగిండంట. అప్పుడు అతను చెప్పిండంట, ఇగో ఈ పెద్ద బొమ్మ ఉంది కదా, ఈ పెద్ద బొమ్మ ఉంది కదా, ఈ పెద్ద బొమ్మ ఏం చేస్తుందంటే చెవిలోంచి దూది పెడితే ఈ చెవిలోంచి బయటకు వచ్చేస్తుంది. ఏంటండి, ఈ చెవిలోంచి దూది పెడితే ఈ చెవిలోంచి బయటకు వస్తుంది అని. సరే పోనీ, మరి రెండో డాల్ పరిస్థితి ఏంటి అంటే ఈ ఈ డాల్కి చెవిలోంచి దూది పెడితే కడుపులోకి వెళ్ళిపోతుంది. ఏమండి, చెవిలో దూది పెడితే కడుపులోకి వెళ్ళిపోతుంది. తర్వాత మరి మూడో డాల్ ఏదైతే ఉందో, మరి దీని ప్రత్యేకత ఏంటంటే కనుక ఆయన ఏం చెప్పిండంటే ఈ డాల్కి చెవిలో దూది పెడితే నోట్లోంచి బయటకు వస్తుంది, అందుకే దాని వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది అని. దీని అర్థం ఏంటంటే ఈ రోజు ఇక్కడ కూర్చున్న మీ అందరికి నేను ఒకటే చెప్తానా, ఈ చెవిలోంచి విని ఈ చెవిలోంచి వదిలేసినారంటే మీ వాల్యూ ఎంత, హలో ఎంత మీ వాల్యూ, 2000 రూపాయలు. ఒకవేళ ఈ చెవిలోంచి తీసుకొని పొట్టలో దాచిపెట్టుకున్నారనుకోండి మీ వాల్యూ ఎంత, ఎంత అండి, 5000 రూపీస్ ఓన్లీ. కానీ మూడో టాల్ ఈ చెవిలోంచి మీరు వినేసి ఈ నోట్లోంచి బయటకు మీరు మాట్లాడగలిగినప్పుడు మీ వాల్యూ ఎంత, ఎంత మీ వాల్యూ, వాల్యూ పెంచుకోవాలా పెంచుకోవద్దా, పెంచుకోవాలా పెంచుకోవద్దా. సో మీరు డిసైడ్ అయితే, మీరు డ్రీమ్ చేస్తే చాలా తొందరగా మీరు సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఒక చిన్న స్టోరీ చెప్పి ఇద్దరితో క్లోజ్ చేద్దాం, ఎందుకంటే మనం ఇంకొకటి చాలా తొందరగా స్టార్ట్ చేసుకోవాలి, 8 లోపే క్లోజ్ చేసుకోవాలని మనం రూల్ పెట్టుకున్నాం. ఎందుకంటే చాలామంది లేడీ లీడర్స్ ఉన్నారు, వాళ్ళు ఇక్కడ ఇక్కడికి వచ్చేసి మీటింగ్ అంతా అటెండ్ చేసుకొని మళ్ళీ వాళ్ళ గమ్య స్థానాలకు వెళ్ళి వాళ్ళ వాళ్ళ పనులు కూడా వాళ్ళు ముగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం ఈ టైంని ముందు తీసుకొచ్చి తొందరగా క్లోజ్ చేస్తూ ఉన్నాం. సో 8కి క్లోజ్ అవుతుంది. ఒక చిన్న మాట చెప్పి నేను ఇక్కడ నుంచి క్లోజ్ చేస్తా. సో చాలామందికి ఈరోజు ఒక బహుమతి అనేది అనౌన్స్ చేసినా, చూసిరా విన్నరా, ఎస్ఎంఎస్ చదివిరా. సో ఏముండే, ఎవరైతే మన మీటింగ్ హాల్కి ఎక్కువ మందిని ప్రమోట్ చేస్తారో వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇస్తామని చెప్పి మేమైతే మాట మీదనే ఉన్నాం. మరి మీ మాట మీద